सीएम प्रातिनिध्यं वहिस्तुन्न गज्वेल नियोजकवर्गंलो अन्नी समस्यले पेरु गोप्प ऊरु दिब्बान चंदंगा तयारैंदी गज्वेल प्रभुत्व आस्पत्रि तीरु अधिकारुल निर्लक्ष्यंतो आस्पत्रि परवु अबासु पालवुतोंदी सीएम प्रातिनिध्यं वहिस्तुन्न गज्वेल नियोजकवर्गंलो अन्नी समस्यले पेरु गोप्प ऊरु दिब्बान चंदंगा तयारैंदी गज्वेल प्रभुत्व आस्पत्रि अधिकारुल निर्लक्ष्यंतो आस्पत्रि परवु अबासु पालवुतोंदी అక్కడ స్కానింగ్ యంత్రం ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం వారంలో రెండు రోజులు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు దీంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు గర్భిణీలు డెలివరీలు అత్యధికంగా జరిగే ఈ దవాఖానాలో స్కానింగ్ మిషన్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది ఇక్కడ ఇద్దరు రేడియాలజిస్టులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు దీంతో వారంలో రెండు రోజులు మాత్రమే స్కానింగ్ చేస్తున్న పరిస్థితి ఫలితంగా గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసిన అందుకు తగ్గట్టుగా వైద్యాధికారులు సిబ్బందిని నియమించలేదు ఈ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ 2015 లో 100 పడకల ఆసుపత్రిగా మంజూరు చేశారు ఇందుకోసం 20 కోట్ల నిధులు విడుదల చేశారు కాగా పాత ప్రభుత్వ కళాశాల స్థలంలో అనుమతిగా నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు 2018 జనవరి 17న ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సీఎం కేసీఆర్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆర్థోపెడిక్ ఈఎన్టీ డెంటల్ సర్జన్ వెంకాలజీ పీడియాట్రిషియన్ తదితర విభాగాలకు వైద్యులే కాకుండా మరో 20 మంది వరకు వైద్యులను 40 మంది ఏఎన్ఎంలను 100 మంది వరకు వివిధ స్థాయి సిబ్బందిని నియమించాల్సి ఉండగా పూర్తి స్థాయి సిబ్బందిని నియమకం జరగలేదు ఈ ఆసుపత్రికి గజ్వెల్ ముల్గు వర్గల్ జగదీపూర్ కొండపాక మర్కూక్ తూప్రాన్ మనోహరాబాద్ మండలాల నుంచే కాకుండా జిల్లాలైన జనగామ మేచల్ మెదక్ నుంచి ప్రస్తుతం సేవల కోసం వస్తుంటారు గర్భిణీలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే స్కానింగ్ కు 1500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చి తగు చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూ జూలై 13న 2.43 కోట్ల రూపాయలు మంజూరు చేశారు దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ ను వివరణ కోరగా వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమేనని ఉన్న వైద్యుని ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు కొత్త రిక్రూట్మెంట్ లో వైద్యులు వస్తారని 24 గంటలు సేవలు అందిస్తామని తెలిపారు